పొటాష్ వల్ల లాభాలు. పొటాష్ను ఎక్కువ శాతం వరిలో చిరుపొట్ట దశలో వేయాలి. చిరుపొట్ట దశలో వేయడం వల్ల వెన్నుపాము బాగా అయ్యి పాలు మంచిగా పోసుకొని హార్వెస్టింగ్ టైంలో కూడా కింద ముక్క కాకుండా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వరి పంటలో పొటాష్ వాడడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. మనం పొటాష్ మొదటగా నాటు వేసేటప్పుడు దమ్ములో అలాగే చిరుపుట్ట దశలో వాడుతాము. పొటాష్ లోపిస్తే మొక్కల్లో ఎదుగుదల లేక పొట్టిగా ఉండి పొదలాగా ఉంటుంది. ముదురు ఆకులు ఆకుపచ్చ రంగు నుండి పసుపుపచ్చ రంగుకు మారుతుందంటే అది పొటాష్ లోపమే. వేర్లు సరిగ్గా ఎదగక పిలకల సంఖ్య బాగా తగ్గుతుంది. మనకు వరిలో ఎక్కువ పిలకలు ఉంటేనే అధిక దిగుబడి వస్తుంది. పొటాష్ వల్ల కాండం గట్టిదనం పెరుగుతుంది. ఇలా గట్టిదనం ఉండడం వలన ఈదురుగాలులకు మొక్కలు పడిపోవు. అలాగే నీరు తక్కువ ఉంటే పరిస్థితులలో కొంత తట్టుకుంటుంది. పొటాష్ వాడడం వల్ల ఎక్కువ పిలకలు వచ్చి తాళు లేని గింజలు ఏర్పడతాయి. మనం నత్రజని, భాస్వరం, జింకు లాంటి పోషకాలను వాడుతాము. వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి పొటాష్ తోడ్పడుతుంది. ఈ పొటాష్ వల్ల పైరుకు ఆరోగ్యం, దృఢత్వం చేకూరుతుంది. మొక్కలలో జరిగే జీవరసాయన ప్రక్రియలకు, ఆకుల్లో తయారైన పిండి పదార్థం ఇతర భాగాలకు చేరేందుకు, ఎంజైమ్ల తయారీలో కూడా పొటాష్ ఉపయోగపడుతుంది. పైరుకు రోగ నిరోధక శక్తిని కలిగించి పురుగులకు తెగుళ్లకు లొంగనీయదు. శాకీయ భాగాలను, కాండాన్ని బలపరిచి నేలపై వాలిపోనీయదు. వర్షాభావ పరిస్థితులకు అలాగే చలి వాతావరణం వంటి ప్రతికూల పరిస్థితులకు తట్టుకోవడానికి ఈ పొటాష్ ఎంతో ఉపయోగపడుతుంది. పొటాష్ లోపిస్తే తక్కువ నాణ్యత గల పంట తక్కువ దిగుబడి వస్తుంది. పొటాష్ మోతాదును నీళ్ల స్వభావాన్ని బట్టి, సేద్యపు పద్ధతులను బట్టి, పైరును బట్టి అవసరమైన విధంగా విభజించి వేసుకోవాలి. ప్రస్తుతం రైతుమిత్రులు పొటాష్ ఎరువు ధరలు బాగా పెరిగినందున చాలామంది రైతులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కొంతమంది మార్కెట్లో దొరికే ఆర్గానిక్ పొటాష్ కొంటున్నారు. అలాగే కొంతమంది పిచికారి చేసే పొటాష్ మందు వాడుతున్నారు. పొటాష్ ప్రత్యామ్నాయాలపై, మార్కెట్లో దొరికే ఎరువులపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలి. ఎందుకంటే మార్కెట్లో ఎన్నో రకాల ఎరువులు దొరుకుతున్నాయి. వీటి వల్ల పైరుకు లాభం లేకుంటే రైతు జేబుకు చిల్లు ఖాయం. పొటాష్ వల్ల కలిగే లాభాలు: మొదటిగా చిరుపొట్ట దశ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. దాని వెన్ను అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. పాలు అనేది పోసుకుంటుంది. ఇంకొకటి పొటాష్ వల్ల కలిగే లాభం ఏంటంటే నూక అనేది చాలా తక్కువగా ఉంటుంది. పొటాష్ అనేది మార్కెట్లోకి ఇప్పుడు చాలా రకాలుగా వస్తుంది. మన పాత పొటాష్ కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు 100 రూపీస్ అని, లేకపోతే ఆర్గానిక్ పొటాష్లు అని చాలా రకాలుగా వస్తుంది. మనం వాడే పొటాష్లో మామూలుగా 60% పొటాష్ ఉంటుంది. కానీ బయట దొరికే ఆర్గానిక్ కంపెనీలలో అది 14.5%. కాకపోతే దాని రేట్ అనేది వచ్చేసి 1000 రూపాయలు పడుతుంది. అదే 60% మన మామూలుగా ఉండే 60% రావాలంటే ఆర్గానిక్ది కనీసం 4 బ్యాగులన్నా కొనాలి. సో 4 బ్యాగులు కొనాలంటే 4000 రూపాయలు. ఇది అయితే 1500 రూపాయలు లభిస్తుంది. సో దానికన్నా ఈ మనం మామూలుగా వాడేదాన్ని చాలా మనం పండించే వరిలో పాలియస్ ప్రియల కన్నా మనం రెగ్యులర్గా వేసుకునే పొటాష్ వేయడమే చాలా ఉత్తమం. అది తక్కువలో తక్కువ 20% అయినా 30% వేసుకునే ఉత్తమం. ఇట్లాంటి ఆర్గానిక్లు కానీ పాలియో స్ప్రే అనేది తాత్కాలికం. అది పెద్దగా రిజల్ట్ ఉండదు. అది చిన్న చిన్న లోపాలను మాత్రమే సవరిస్తుంది.